వైసీపీ నాయకులే కాదు తెలుగుదేశం నాయకులే కాదు బీజేపీ నాయకులే కాదు నేను ఓపెన్గా చెప్తున్నా ఈరోజు రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మంచి పేరు తెచ్చుకుందామని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఒక మంచి ఉద్దేశాలతో ఉన్న రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు ఇదే విషయం మేము ఆ ఆఖరికి మేము మా నాయకుడు మార్చి పద్నాలుగో తారీఖుని అక్కడ ఏదైతే గుంటూరు సభలో మేము చెప్పామో ఆ రోజు క్లియర్గా చెప్పారు వైసీపీలో ఉన్న మంచి నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు ఇబ్బంది ఏం లేదు ఇది రాజకీయాలు ఈ రాజకీయాల్లో ఏ ఏదైనా ఇది అవ్వచ్చు అలాగని చెప్పి మేము రెండు వేల ప పంతొమ్మిదిలో అందరూ నార్మల్ వ్యక్తులకి చాలా నార్మల్ వ్యక్తులు వీళ్ళకి కూడా ఎమ్మెల్యే సీట్ వస్తుందా అని ఊహించలేని రీతిలో మేము సీట్లు ఇవ్వడం జరిగింది యువతకి విపరీతం అంత ఓ యువత యువత అని చెప్తారు మొన్న మంత్రి పదవులు బీసీలకు ఇచ్చేసామని చెప్పి ఏదో ప్రచారం చేస్తారు అలా మేము ప్రచారం చేసుకుంటే యువతని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ఈ అన్నిటికి దూరంగా అతీతంగా ఎవరైతే నాయకత్వం లక్షణాలు నాయకత్వం నేను చేస్తాను నేను ఒక ఒక నియోజకవర్గానికి నేను సేవ చేస్తాను అనే ప్రతి ఒక్కరికి కూడా సీట్ ఇచ్చాం మా క్రైటీరియా డబ్బులు ఖర్చు పెట్టడం కాదు మా క్రైటీరియా మందు ఖర్చు మందుపంచడం కాదు వైఎస్ఆర్సీపీలోనైతే మాత్రం నువ్వు ఎంత తెస్తావు ఆ దాని మీద ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది వాస్తవా కాదా చూసుకోమనండి ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఒకటి పది కోట్లు నేను ఖర్చు పెడతానంటే వాడికి ఇన్చార్జ్ ఇచ్చారు రెండో వాడు పదిహేను కోట్లు ఉంటే ఇటు పక్కన తోసేశారు వాడికి పదిహేను కోట్లోడికి వాడికి రేపేమో ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా వనరుల్ని సమకూర్చేస్తానని చెప్తున్నాడు ఆయన ఆ వనరులంతా ఆయనే సమకూర్చేస్తాడంట మా క్రైటీరియా అది కాదు నిజంగా ప్రజలకి సేవ చేసేవాడు గురించి మేము ఎదురు చూస్తున్నాం నిజంగా ప్రజల కోసం పనిచేసేవాడికి మేము ఎదురు చూస్తున్నాం రేపటి తరాలకి భవిష్యత్తు ఇచ్చేవాడి గురించి మేము ఎదురు చూస్తున్నాం అలాంటి నాయకుల్ని నియోజకవర్గమే కాదు గ్రామస్థాయి కాదు మండల స్థాయిలో కూడా మేము పెట్టడానికి రెడీగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళందరికీ కూడా మేము మా నాయకత్వం సపోర్ట్ మేము ఇస్తాం పార్టీ సపోర్ట్ ఇస్తాం అంతా కూడా ఇచ్చి వాళ్ళని వాళ్ళే భుజం తట్టి ముందుకి తీసుకెళ్లి ప్రజలకు సేవ చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం కాబట్టి ప్రతి ఒక్క అలాంటి మనస్తత్వంలో మనస్తత్వంతో ఉన్న అన్ని పార్టీలలో కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు చూస్తున్నాం